హాయ్ హలో, వెల్కమ్ టు పిన్కౌంటర్. నా తెలుగు వింటే జనం జుట్టు పీక్కుని బారిపోవాల్సిందేననే ఘనంగా చెప్పుకుంటున్నాడు జగన్ పార్టీ నేత రెహమాను. ఇక ఆయనకి జగన్ పేరు ఇంటేనే ఊళ్ళంతా ఎంట్రుకులు నెక్కపొడుచుకుంటాయంట. ఈ నిక్కుడే వారం ఏందో చూద్దాం రండి. రెహమాన్ జీ, ఇంక బాత్ కరో జీ. నాకు సరిగ్గా తెలుగు వస్తలే, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉంటా. ఓహో, పంచితోటే స్పీచ్ మొదలెట్టావా? అయితే హైదరాబాద్ లో ఉన్నోళ్ళందరికీ తెలుగు రాదంటావా? నా తెలుగు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ఒకటే కాబట్టి క్షమించాలి నాకు. మొత్తానికి పోల్చుకోవడంలో కూడా లెవెల్ తగ్గదంటావా? ఆయన తెలుగు నీ అంత ముష్టి కాదు, కానీ నువ్వేసుకో. అందరు కలిసి ఒకసారి జై జగన్ గట్టిగా చెప్తే ఫస్ట్ క్లాస్ మాట్లాడతా, లేకపోతే లో క్లాస్ లో మాట్లాడి భయపెడతావా? జై జగన్. అంత సల్లా గబ్బా, లోపల నుంచి హీట్ రావడం లేదేమో. ఏముంది ఏంది, అంతా జనక్ జనక్ అంటున్నారా? అంటోనీ కమిటీ, తోకా కమిటీ, ముఖం కమిటీ, ఏంది ఇన్ని కమిటీలున్నాయా? మీరేసుకున్నాయా, వాళ్ళేసినాయా? హైదరాబాద్ కేసీఆర్ అబ్బు సొమ్ము కాదు, సోనియా అబ్బ సొమ్ము కాదు, మొత్తం జగనప్ప సొమ్మేనంటావా? మూడు అక్షరాలు రాసుకో దాని పైన, ఇంటి పైన, షాప్ పైన. ఏమని వైఎస్ఆర్ పార్టీ, ఎవరు వస్తా చూస్తాం. ఆ పేరు రాస్తే వచ్చేవాడు కూడా పారిపోతాడని నీకు కూడా తెలిసిపోయిందా? ఏమా బిర్యానీ గారు, బిర్యానీ తినేసిందా మీరు హైదరాబాద్? ఓ ఫుల్గా బావర్చి నుంచి కేఫ్ బహార్ వరకు అన్ని తినేసారు, తెచ్చావా ఏంది? మీరు తినేసిన హైదరాబాద్ బిర్యానీ? తినేసినారు. హైదరాబాద్ వచ్చినోడు మూసీ వాసనే కాదు, బిర్యానీ స్మెల్ కూడా చూస్తారులే. అయ్యే కాదు, మంజీరా కృష్ణా వాటర్ కూడా తాగారు. అయితే ఇప్పుడు ఏంది, మీకు మాత్రమే డ్రామా చేసే పేటెంట్ ఉందా ఏంది? చంద్రబాబు నాయుడు తెలుగు రాదంటానే బాగానే బూతులు తిడుతున్నావే, ఎవరు ఓసరవెల్లో జనం కూడా చూస్తున్నారులే సామి. కొత్తవి కొనుక్కుంటాడులే ఆయనకి, ఆ మాత్రం తెలుగులా. ముందు మీ గాలి కూడా చూసుకోండి. యాత్ర పేరు తెలియకుండానే యాత్ర నడుతున్నావా ఏంది? పిండి లేకుండానే పూరీలు చేసేలా ఉన్నావే. ఓహో, నువ్వు తెలుగు హీరోల కంటే ఓవర్ యాక్షన్ చేసేటట్టున్నావుగా. మీరు చేశారు చూడు, సేమ్ టు సేమ్. మీ టెంట్ లోకి వస్తే అందరికీ బిర్యానీ ఫ్రీగా పంచి పెడతారా? మూడు మూడు కలిపితే ఆరేనంటావా? ఈ ఆరేసుడు చాలా మంది చేశారులే. ఈ కాంగ్రెస్ పార్టీకి 127 ఇయర్స్ చరిత్ర ఉంది. ఉంది, మీ పార్టీకి ఇంకా 7 కూడా రాలేదంటావా? ఏం తమ్ముడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత గట్టిగా మాట్లాడితే మీరు అంత సల్లగా మాట్లాడుతున్నాడు. నీలాంటి లీడర్లు రోజుకు 100 మంది ఎక్కి అరవమంటే ఏమరుస్తారు చెప్పు. అసలే బిర్యానీ అంటున్నావో, ఇంక పోయిరా సామి. మోడీ వచ్చాక మా మూడు టాప్ రేంజ్కి వెళ్ళింది అంటున్నాడు కిషన్ రెడ్డి. ఇక వాళ్ళ దృష్టంతా అక్కడేనంట. ఇంతకీ అది ఎక్కడుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. కిషన్ జీ, కొద్దిగా మేకప్ ఎక్కువైనట్టుందే, పర్లేదులే కానీ డైలాగ్ కొట్టు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీని ఏ రకంగా సిద్ధం చేయాలనేటువంటి, అంత ఈజీగా అవుద్దా చెప్పు, కొద్దిగా ఈజీ టాస్కులు పెట్టుకోండి. పూర్తి స్థాయిలో అదే విషయం దృష్టిని కేంద్రీకరించి సమావేశం జరిగింది. మీ నాయకులంతా ఎడమొహం పెడమొహం పెట్టుకుని మీకు హితబోధ చేశారా? మిషన్ 272 ఏంది, కొంప తీసి సైడ్ బిజినెస్ కానీ పెట్టారా ఏంది రాజా అనేటువంటి లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్దేశించుకుంది. అంటే సగానికంటే తక్కువే, మీ టాలెంట్ మీరు బాగానే అంచనా వేసుకున్నారు. మిషన్ 272 ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము. కోరికలు గుర్రాలైతే పర్వాలేదు కానీ మరి చిరుతపుళ్ళు అయితే కష్టం రాజా. ముఖ్యంగా
అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు. మీ అధ్యక్షుడి పేరు కూడా కొద్దిగా గుర్తుపెట్టుకో. వివిధ రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితిపైన చర్చించారు. చర్చలు ఎప్పుడు జరిగేవే కానీ ఓట్లు రావడమే చాలా కష్టంగా ఉన్నట్టుందిగా. ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి మొదటి యువ భేరి. ఈ మీటింగ్ గురించి ఎన్నికలైపోయే వరకు చెప్పుకుంటావా ఏంటి? అక్టోబర్ మాసంలో సాధ్యమైనంత వరకు అభ్యర్థులను గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అదేలే, పోగొట్టుకున్న అభ్యర్థులు దొరకాలంటే కష్టమే కదా. 42 సీట్లకు పార్లమెంట్ అభ్యర్థులను, 294 సీట్లకు శాసనసభ్యర్థులను గుర్తించాల్సిందిగా. పక్క రాష్ట్రాల నుంచి పట్టుకొస్తే తప్పితే ఎంతమంది అభ్యర్థులు దొరకతారంటావా? ఇప్పటికే రాష్ట్రంలో అనేక మందితో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఏం చర్చలు ఏంది? కాళ్ళ ఏళ్ల పడైనా అభ్యర్థులు నిలబడతారా ఏంది? అసభ్యంగా మాట్లాడమనేతున్నదో, ఇది 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి. బూతుకు వయసుతో పనిలేదులే సామి, నోటి దొరద కొంచెం ఎక్కువ ఉంటే చాలు. వాళ్ళ పార్టీలో పొరపాటున పి నరసరావు ప్రధానమంత్రి అయ్యాడు. పొరపాటున ఏం కాలేదులే అబ్బా, పెద్ద టాలెంట్ తోటే అయ్యాడు. రాష్ట్ర పరిస్థితి పట్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వము తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంతా అయ్యాక మూద్దుడుచుకుంటే మాత్రమో మీసాలు రాలతాయా చెప్పు. సరే కాని బాధ్యత కలిగిన పార్టీలు, బాధ్యత కలిగినటువంటి నాయకులు. నాయకులంటేనే బాధ్యత ఉండదు, మళ్ళీ నువ్వు కొత్త చెప్పి కన్ఫ్యూజ్ చేయమోకో. తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు రాష్ట్రాన్ని పూర్తిగా అగ్నిగుండంగా మార్చారు. మీరు కూడా ఈ గుండంలో చెయ్యేశారుగా. ఈ దేశంలో ఏ రకమైనటువంటి అసమర్థ నాయకత్వం ఉందో నేను రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఎటొచ్చి నీకు ఓటీ అంటావు, అంతేగా మిగతా పార్టీలు అయ్యే పనిలో ఉన్నాయిలే. ఈ యొక్క రాష్ట్ర సమస్యను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏమనే, ముందు నుయ్యి వెనక పొయ్యిలా ఉందనే. స్వార్థపూరితమైనటువంటి చేతగాని దద్దమ్మతో కూడినటువంటి నాయకత్వము. అన్ని పార్టీలు దద్దమ్మ నాయకత్వం తోటే బాధపడుతున్నాయి కానీ నువ్వు ఇంకా పోయిరా సామి. పిన్కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.